అహ్మద్ పాషా అండి నా పేరు. ఇక్కడ ఎల్బి నగర్. ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి వరంగల్. అవును. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు మున్సిపల్ ఎలక్షన్? మున్సిపల్ ఎలక్షన్ కి టీఆర్ఎస్ అనే ఉంది నాకు. ఎందుకు సార్ టీఆర్ఎస్ గెలుస్తారు అంటే అభివృద్ధి పనులు కొన్ని చేస్తున్నారు కాబట్టి నడుస్తుంది. మరి మీ ఏరియాలో డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది సార్? కార్పొరేటర్ గారి పని తీరు? కార్పొరేటర్ గారి పని మాత్రం పర్వాలేదు. సైడ్ కాల్వలు కానీ రోడ్డు పనులు కానీ కొన్ని విధం పర్లేదు వస్తుందండి, మంచిగా వస్తుంది. మా కార్పొరేటర్ మాత్రం పనులు చేపిస్తారు, నిలబడి చేపిస్తారు. పర్లేదండి, మంచిగానే చేస్తారు. మా కార్పొరేటర్ అయితే నిలబడి వర్క్ చేయిస్తారని ఎన్ని టైం ఉన్నా కానీ ఓకే, అంటే మంచిగానే చేస్తారండి. గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అంటారు? పర్వాలేదండి, బాగుంది. అభివృద్ధి పనులు మాత్రం జరుగుతున్నాయి, బాగానే ఉంది. అట్లా ఏం లేదు. ఓకే ఓకే సార్. అయితే ఎమ్మెల్యే గారి పనితీరు ఏదో ఉందంటారు ఇక్కడ కరోనా పాండమిక్ సిచ్యువేషన్స్లో ఎమ్మెల్యే గారు ఏ విధంగా పనిచేశారు? చాలా పనిచేశారండి, చాలా వర్క్ చేశాడు. అన్నం పెట్టడం కానివ్వండి, పేదలకు చాలా యాక్టివిటీస్ తీసుకున్నారు వాళ్ళు, మంచిగా హార్డ్ వర్క్ చేశారు బాగా. ఓకే సార్. వరంగల్ మున్సిపల్ ఎలక్షన్స్కి ఏ పార్టీ మేయర్ సీట్ని కైవసం చేసుకునే అవసరం ఉందంటారు? పార్టీ దానికి అభివృద్ధి అంటే చెప్పలేము సార్. పొజిషన్ అంటే టీఆర్ఎస్కి ఉంటుంది కావచ్చు. మొహమ్మద్ అఖిలుద్దీన్. మీ ఏరియా? చింతల్. ఓకే. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయండి వరంగల్లో. ఓకే. పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ? ఇగో ఇప్పుడు రూలింగ్ పార్టీకి అయితే టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, ఛాన్సెస్ 50-50 వస్తే వీళ్ళకి మంచిగా ఉంటుంది. చేసింది కొంచెం మంచిగానే చేసింది, చేయలేని కాదు. కార్పొరేటర్ చేసిన ఇంతకుముందు మా ఏరియాలో అయితే బాబు అనే ఒక ఆయన ఉండే, ఇప్పుడు మసూద్కి ఇచ్చారు. ఆయన ఇప్పుడు మండివేళ కొత్త పంచి పని చేసిండు. ఆడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయనకు చాలా మంది తెలుస్తలేదు. అంటే రూలింగ్ పార్టీకి అయితే ఎవరైనా వేస్తారు, తెలిసినా తెలిసినా ఎవరికైనా అది లేకున్నా కానీ రూలింగ్ పార్టీకి అయితే వేస్తారు కంపల్సరీ. ఓకే. ఇప్పుడు టగ్ ఆఫ్ రండి. ఇండిపెండెంట్ వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, టీడీపీ టీఆర్ఎస్కి వేసిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్కి ఉన్నారు, బీజేపీకి ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ రెండిట్ల వల్ల ఇండిపెండెంట్ బీజేపీ వల్ల రెండు డివైడెడ్ అవుతాయి ఓట్లు. ఇది సరి ఇక్కడ ఇదైతే సరిగా ఇవి అయితే ఇప్పుడు ఎలక్షన్లు పెట్టారే సరిగా మూమెంట్ కాదు ఇది. ఎందుకంటే ఎలక్షన్లు అంటున్నాయి కదా, ఎలక్షన్ ఎగ్జామ్స్ ఉన్నాయి, పిల్లగాల ఎగ్జామ్స్ స్టడీలు ఉన్నాయి, వాళ్ళ గురించేనే ఎగ్జామ్స్ మొత్తం బంద్ చేసిండ్రు. దానివల్ల ఇప్పుడు ఎలక్షన్ మెయిన్ కాదు, ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పింది కావచ్చు, దానివల్ల ఎలక్షన్లు అవుతున్నాయి. అది వాళ్ళు కొద్దిగా ఆలోచించి ఉంటే ఇప్పుడు ఎలక్షన్ ఇంకో 2-3 మంత్స్ తర్వాత వేసినా కూడా మంచిగా ఉండు. నా పేరు ముగిలి, కామ్రేడ్ ముగిలి అంటారు. ఎల్బి నగర్. ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్ల ముంగడు ఒకరికి ఒకరు వస్తుంటారు. ఎలక్షన్ల ముంగట ఎలక్షన్ల ముంగటము ఒకరికి ఒకరు వస్తుంటారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం అన్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం రమేష్ బాబు ఉన్నప్పుడు, దొనబుడి రమేష్ బాబు ఉన్నప్పుడు ఒక పట్టాలు శాంక్షన్ చేసి 120 పట్టాలు. ఆ 120 పట్టాలను వేరే దస్తీలేసి కబ్జాదారులు కబ్జా చేసుకుంటారు. ఆ పట్టాలు 19 సంవత్సరాలే మాకు శాంక్షన్ అయ్యి, ఇంతవరకు కూడా దానికి ఏం సానుభూతి కూడా ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ లీడర్లు కానీ ఎవరు మాకు సానుభూతి తెలుపుతలేరు, అవి మా చేతికి ఎత్తలేరు. కాకపోతే దీనికి పట్టా వచ్చినా రాలేదని దాని ప్రూఫ్ కూడా చూపెడతాం, పట్టాది ఇనా. కాబట్టి ఇవాళ రాజకీయంగా ఎలక్షన్లు వస్తే లీడర్ వెనుక లీడర్ వస్తుంటారు, లీడర్ మారుతుంది, నాయకులు వస్తారు, వెనక చెట్టు లీడర్లు వస్తారు, అందరు వస్తారు. కానీ ఈ ఎలక్షన్లు అవి గెలిచిపోయిన తర్వాత వెనక మరి చూసుకోలేదు. మావి 19 సంవత్సరాల కింద పట్టాలు వచ్చే 120 పట్టాల గురించి దాన్ని వేరే వాళ్ళు కబ్జా చేసుకుంటాను కొంత సాధికారంగా పోయింది. రమేష్ బాబు ఉన్నప్పుడు 120 పట్టాలు శాంక్షన్ చేసిండు. దీన్ని దేవగౌడు కడెంశిరారి కూడా ఎంఆర్ ఆఫీసులో పంచుతుంటే మన దాంట్లో మనకు లొల్లైతే ఆ పట్టాలు అక్కడ ఆపిన్లు చిల్లారు పంచుతామని ఇంతవరకు పట్టాలు పంచులేదు, ఇచ్చులేదు. దానికి అడుగోడు కబ్జా చేసుకుంటాడు, ఇప్పుడు 10 లక్షలు తింగుతాడు, 20 లక్షలు తింగుతాడు, దాన్ని మొత్తం కబ్జా చేసుకోవాలని చూస్తాను. ఇంతవరకు ఎవరికి మనకి మాకు ఎవరికి సాయం చేస్తలేదు, లోను లేదు, నౌకర్ లేదు, ఒక ఇల్లు లేదు. ఎవరు చెప్తారా? ఏ పార్టీ అని కాదు, కాంగ్రెస్ వచ్చింది, టీఆర్ఎస్ వచ్చింది, ఏం మన ఏది చంద్రబాబు పార్టీ తెలుగుదేశం వచ్చింది. మన ఈ మన ఎవరు తెలుగుదేశం
మన తెలంగాణ మన నాయకుడు ముఖ్యమంత్రి కూడా డబుల్ బెడ్రూమ్ అన్నారు ఇంతవరకు పెట్టిన చాలా మంది గాని అప్లికేషన్ పెట్టిన ఇంతవరకు అవి కూడా ఎవరు సూచన గదిలేదు అక్కడ ఎక్కనో మన అది దూపకుండ దగ్గర కడతాన్లు దాని ఏంది లక్ష రూపాయల 2 లక్షలకు అమ్ముకున్నందుకు నాయకులు తయారదని గాని పేదలకు ఇచ్చినది లేదు అయినా ఈ దూపకుండ శాంపేట ఇక్కడ ఎక్కడ కడతాన్లు కానీ ప్రజలకు మాత్రం ఒక ఇల్లు ఇచ్చింది లేదు వాళ్ళ నాయకులే మనసోట అమ్ముకుందామని చూస్తాను కానీ ప్రజలకు ఇచ్చలేదు చేసలేదు మరి ఏ ప్రభుత్వమైనా కానీ మాకు ఈ 10 రోజులల్లా ఈ పట్టాలు మా చేతికి అందేటట్టు చేస్తే ఏ నాయకులు ఇస్తారో ఆ నాయకులకు మేము సానుభూతి జరుపుతారని నేను మాట్లాడతాను పేరు మజర్ ఏరియా ఎల్బీ నగర్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి వరంగల్ మున్సిపల్ ఎలక్షన్ అవును ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు టిఆర్ఎస్ ఎందుకు అనుకుంటున్నారు సార్ టిఆర్ఎస్ గెలుస్తుందని టిఆర్ఎస్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు అదే ఉన్నదిగా మొత్తం స్టార్టింగ్ నుంచి టిఆర్ఎస్ నడుస్తుందిగా అందు గురించి టిఆర్ఎస్ మెజారిటీ ఉంది కార్పొరేటర్ గత 5 సంవత్సరాలు కార్పొరేటర్ గారు పనితీరు ఏ విధంగా ఉంది పర్లేదు నాగరాజు డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి సార్ అంటే రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ వాటర్ సప్లై మంచినీళ్ళు ఏ విధంగా ఇస్తున్నారు మంచిగా వస్తున్నాయి మంచినీళ్ళు పర్లేదు నాడబాట్ మంచిది గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే కేసీఆర్ గారి పరిపాలన ఏ విధంగా ఉందంటారు ఇక్కడ నార్మల్ అంత అప్ డౌన్ ఏం లేదు నార్మల్గా ఉంది పథకాలు కానీ అంత పర్వాలేదు మన కళ్యాణం అదే ఉంది మన కళ్యాణ లక్ష్మి ఉన్నది మన ఎంపీ ఇంకో ఉంది అది ముస్లింస్ వాళ్ళది అది షాది ముబారక్ అంతా ఇప్పుడైతే కరెక్ట్ మెయింటెనెన్స్ అవుతుంది ఇప్పుడు నో ప్రాబ్లం అందుగురించి మన టిఆర్ఎస్ వచ్చేది అవకాశం ఉంది ప్రస్తుతం రెహమాన్ चार बोली में था वरंगल में इलेक्शन सारे म्युनिसिपल इलेक्शन हां कौन सा पार्टी जीतेगा उसमें टीआर जीता था कैसे टीआर जीतेगा चीजा बोल गरीबों को बहुत पूछ रहा बूढ़े लोग भी 2000 रुपए दे रहा लंगड़ों को 3000 रुपए से बहुत घर चला था चार बोली का हकीकत बात है साहब हमको रोजा है लगता लगा सब्सक्राइब अस एंड प्रेस द बेल आइकॉन फॉर मोर इंटरेस्टिंग अपडेट्स